తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లో ఒకేసారి 20 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. దిల్షుక్ నగర్లో ఉన్న గూగీ రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధాన కార్యాలయంలో 5 బృందాలతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని యాసిన్ ఫాతిమా అక్బర్ షేక్ ఇళ్లతో పాటు 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ కంపెనీల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జనవరి 31న కూడా తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో 50 బృందాలతో సుమారు 40 చోట్ల ఐటీ దాడులు చేశారు. వసుధ ఫార్మా కెమికల్స్ సంస్థల్లో అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్లోని బెంగళరావు నగర్లో 2 బృందాలు, మాదాపూర్లోని మరో కార్పొరేట్ ఆఫీస్లో 4 బృందాలు సోదాలు జరిపాయి. ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్లు వచ్చిన సమాచారంతో గతంలో జరిపిన దాడుల్లో ఐటీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. తాజాగా రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. Thank you.